ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో 6 రోజుల నుండి జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ పోటీలో చుట్టుపక్కల గ్రామాలతో కలిసి పోటీ చేసిన విజేతగా నిలిచి ఫైనల్ గంగా వారియర్స్ జట్టు ఈ టోర్నీలో ఉత్తమ ఆటగాళ్లు సంతోష్ గౌడ్ మరియు కళ్యాణ్ ఎంపికయ్యారు. ఈ రోజు జరిగిన తూర్పు రాజయ్య స్మారక క్రికెట్ టోర్నీ ఫైనల్లో విజేతగా నిలిచిన గంగా వారియర్స్ జట్టుకు మరియు రన్నర్స్ గా నిలిచిన మార్నింగ్ స్క్వాడ్ జట్టుకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూర్పు రాజులు ముఖ్య అతిథిగా పాల్గొని బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టోర్నీ ఆర్గనైజర్ సజన్ రాజ్, ఆమీర్ ఆసిఫ్, ఇరు జట్ల కెప్టెన్లు గంగా సాగర్, రాకేష్ మరియు కాంగ్రెస్ నాయకులు రమేష్ రావు, గాండ్లా లక్ష్మణ్, ఎండ్రాల గోపాల్, నీల రవి, మంగళి భారత్, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. విన్నర్స్ టీమ్ అయినటువంటి గంగా వారియర్స్ గారికి మరియు రన్నర్స్ టీమ్ అయినటువంటి మార్నింగ్ స్క్వాడ్ వారికి అభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు ఇక్కడనే కాకుండా మీరు జిల్లా స్థాయి కానీ డివిజన్ స్థాయి కానీ రాష్ట్ర స్థాయిలో కానీ మీరు అందరూ పార్టిసిపేట్ చేయాలా, మరి పార్టిసిపేట్ చేసి ముందు ముందు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పేసి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. మరి మీకు సహాయ సహకారాలు అందించినటువంటి మేనేజ్మెంట్ చేసినటువంటి సోదరులు అమీర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మంచి సోదరు ప్రభావంతో కలిసిమెలిసి ఈ టోర్నీ నిర్వహించి మరి కార్యక్రమాన్ని చేసినందుకు అమీర్ ఆసిఫ్, మరి మిగతా వారికి సహకరించిన ప్లేయర్స్ అందరినీ ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. మరి ముందు ముందు ఇటువంటి కప్పులు ఇంకా ఎన్నో తీసుకున్నామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ముఖ్యంగా క్రీడా స్ఫూర్తి ఏంటంటే మీరు ఆరోగ్యంగా దేహదారోగ్యంగా ఉండడానికి క్రీడలు ఎంతో అవసరం. ఖచ్చితంగా క్రీడలు ఆడాల్సిందే, ఏ వయసులైనా ఆడాల్సిందే, దానికి వయసు అది దాని ఏం లేదు, ఏ వయసు వారైనా ఆడాల్సిందే. ఎవరైనా ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా క్రీడలలో పాల్గొంటే చాలా మంచిది, మన ఆరోగ్యం కూడా మంచిది. మరి మీ ఈ సందర్భంగా మీకు అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.